భూ సేకరణలు భూ సమీకరణలపైన పవన్ కళ్యాణ్ తాజాగా ఏర్పాటు చేసినటువంటి సదస్సులో చేసిన ప్రసంగం, పిలిచినటువంటి మేధావులు, జరిగినటువంటి భారీ కార్యక్రమం ఇది. వాస్తవానికి ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ కంటే కూడా ఇంటలెక్చువల్స్, విక్టిమ్స్ పార్టిసిపేషన్ ఎక్కువ జరిగింది. అది విజయవాడలో జరిగినటువంటి సమావేశం. ఈ సందర్భంగా ఒకటి భవిష్యత్ ఉద్యమానికి శ్రీకారం చుడితే, మరొకటి పవన్ కళ్యాణ్ని వివాదంలోకి లాగడానికి ఉపయోగపడేటువంటి అంశమైంది. అది ఇదే తరహాలో భూ సేకరణలు చేస్తే గనక దేశ రాష్ట్ర వ్యాప్తంగా మొబలైజ్ చేసి మహారాష్ట్ర తరహా ఉద్యమాన్ని చేసి అమరావతి నిర్మాణాన్ని కూడా అడ్డుకుంటానన్నటువంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు. అమరావతిని అడ్డుకుంటారంట పవన్ కళ్యాణ్ అన్నది. ఇక్కడ అడ్డుకోవడం అంటే వెళ్ళిపోయి అక్కడ కడుతున్నటువంటి వాటిని అన్నిటి పగలగొట్టడం కాదు, ఒక నిరసన కాన్సెప్ట్ ఇది. అది దాంట్లో ఉన్న తీవ్రత ఏంటి, అది ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకి తెచ్చినటువంటి అంశం కీలకమైంది. ఇక్కడ రాజధాని ప్రాంతంలో భూములు ఎంత అవసరం, 2000 ఎకరాల్లో సెక్రటేరియట్, అసెంబ్లీ క్వార్టర్స్, హైకోర్టు ఇవన్నీ కూడా నిర్మాణం చేయొచ్చు. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతం అంతా కూడా రైతులకి, ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కుంటే రైతులు బాగుపడతారు. కానీ రైతుల నుండి 33,000 ఎకరాల భూములు తీసుకుని మరొక 15,000 ఎకరాలేమో ప్రభుత్వానికి పెట్టి, ఇవి కాకుండా పక్కన ఇవ్వనటువంటి ఉద్దండరాయనపాలెంతో పాటుగా మిగతా 3-4 గ్రామాలకి సంబంధించినటువంటి 25,000 ఎకరాలు భూ సేకరణకి సిద్ధపడితే దాన్ని నాడు అడ్డుకున్నందుకు గాను ఆ ప్రాంతాన్ని అగ్రి జోన్ గా పెట్టి దాన్ని అమ్ముకోవడానికి వీలు లేకుండా ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ప్రతిఘటన అక్కడ. అదే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో పోర్టుల పేరుతో గాని, సెజ్జుల పేరుతో గాని భూ సేకరణ చేసిన చోట ఒక రైతుకి జీవితకాలం తిండి పెట్టేటువంటి భూమి ఆ రోజుతో తీసేసుకుని ఆనాడిచ్చేటువంటి తాత్కాలిక పరిహారంతో బ్రతికే, జీవితం అంతా బ్రతికేయమని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు. కానీ అలా భూములు కోల్పోయిన తర్వాత జీవితాలే సర్వనాశనం అయినటువంటి వాళ్ళు, ఒక నాగార్జున సాగర్, శ్రీశైలం బాధి నిర్వాసితుల దగ్గర నుంచి చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల దాకా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, వాళ్ళకు ఇచ్చినటువంటి డబ్బులేమో 4 రోజుల్లో ఖర్చులు అయిపోతాయి, వాళ్ళ జీవితాలన్నీ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటిది. అట్లాంటి సిచ్యుయేషన్ గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో షెడ్యూల్ తీసుకున్నటువంటి చోట్ల ఎక్కువగా ఒక వ్యాన్ పిక్ కావచ్చు, లేపాక్షి కావచ్చు, ఆ ప్రాంతంలో మెట్ట ఏరియాల్లో కాబట్టి అక్కడ తక్కువ రేట్ వచ్చేటువంటి భూమికి ఎక్కువ రేట్ రావడం వల్ల వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అగ్రి బేస్డ్ చక్కటి వ్యవసాయం జరుగుతున్నటువంటి చోట్ల కావడం, దీని మీద నిత్య ఉపాధి పొందుతున్నటువంటి చోట్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని పవన్ కళ్యాణ్ తన సమావేశ వేదిక మీదుగా ప్రస్తావించుకుంటూ వచ్చారు. మరి భూ సేకరణ, భూ సమీకరణ. సేకరణ అంటే 2013 చట్టం ప్రకారం 3 ఇంతల నష్టపరిహారం ఇవ్వాలి ఒక ఎకరం భూమిని తీసుకుంటే కనుక. దానికి తోడుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కూలీలకు కావచ్చు, ఇతర వర్గాలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవన్నీ చేయకుండా భూ సేకరణ చేయడానికి వీల్లేదు. అందుకనే భూ సేకరణ అనేటువంటి తీసేసి భూ సమీకరణ అనేది పెట్టి రైతు రాసిచ్చారు కాబట్టి వాళ్ళకి ఇందులో కొంత భూమి ఇస్తున్నాం అన్నటువంటిది. అంటే 4,800 గజాలు ఇచ్చినటువంటి రైతుకి కొన్ని చోట్ల 1,000, కొన్ని చోట్ల 1,200, కొన్ని చోట్ల 1,450 గజాలు అక్కడ వాళ్ళు డొమెస్టిక్ ల్యాండ్ కింద, అంటే గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి భూమి కింద, ఇంకొక 200 నుంచి 400, 600 గజాలు ఏమో కమర్షియల్ ల్యాండ్ కింద అక్కడ ఉన్నటువంటి ఫెర్టిలిటీ సిచ్యుయేషన్ బేసిస్ మీద ఇస్తామని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం, దానికి అంగీకరించేలా రైతుల మీద ఒత్తిడి తెచ్చారన్నటువంటిది పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా ప్రస్తావించడం రైతుల పక్షాన పోరాటం తప్పలేదు. తను వస్తే ఎట్లాంటి విధానాన్ని తీసుకొస్తారు, రైతు అంగీకరించకపోతే భూ సేకరణ కానీ భూ సమీకరణ కానీ జరపరా, అలా జరపకపోతే పరిశ్రమలు ఎట్లా వస్తాయి. ఇక్కడ 2 రకాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడన్నా భారీ పరిశ్రమ పెట్టాలంటే కొంత భూమి బ్యాంకులు ఉండాలి, ఆ బ్యాంకుల్ని ఇప్పుడు సృష్టిస్తోంది ప్రభుత్వం. అదే సందర్భంలో దౌర్జన్యపూరితంగా తీసుకోవడానికి తప్పు పట్టాల్సింది, అందులో తప్పులేదు. కానీ దౌర్జన్యపూరితంగా అనేటువంటి కారణాన్ని చూపించేసి శాంతం ఆపేస్తే ఎట్లా ఉంటుంది, తాను వస్తే ఎట్లాంటి విధానాన్ని తీసుకొస్తారు అనేటువంటిది కూడా ఒక స్పష్టత తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపుగా పవన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రధాన ప్రస్తావన మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది అంటలో సందేహమేం లేదు.